సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం ఇప్పుడు మనం వీరభద్ర క్షేత్రాల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వీరభద్ర క్షేత్రాల గురించి చెప్పుకుందాం వీరభద్రుడు అనగానే మనకి శివాలయాలు గుర్తొస్తాయి అనేక శివాలయాల్లో వీరభద్రుడిని దర్శిస్తూ ఉంటాం అనేక క్షేత్రాల్లో కూడా వీరభద్రుడిని వివిధ రూపాల్లో దర్శిస్తుంటాం మరి వీరభద్రస్వామి పూజ చేస్తే ఏమవుతుందండి అంటే గనక వీరభద్రస్వామి గనక పూజ చేస్తే కుజగ్రహ దోష నివారణ కలుగుతుంది కుజ దోషం ఉన్నవాళ్ళు కుజ మహర్దశ వాళ్ళు కుజ అంతర్దశ వాళ్ళు కుజుడు నీచ స్థితిలో ఉన్నవాళ్ళు అంతేకాకుండా కుజుడు ఉచ్చే స్థితిలో ఉండి ఇబ్బంది వాళ్ళు మీ లగ్నానికి కుజుడు పాపి అయిన వాళ్ళు ముఖ్యంగా మకర కుంభ లగ్నాలు తుల లగ్నాలు మిథున వృషభ లగ్నాల వాళ్ళు వృషభ మిథున రాశి వాళ్ళు కన్యా రాశి తులారాశి వాళ్ళు మకర కుంభ రాశి వాళ్ళు ఎక్కువగా వీరభద్రుడిని పూజించాలి ఎందుకంటే వీరభద్రుడు పూజ వల్ల కుజగ్రహ దోష నివారణ కలగటమే కాకుండా అనేకమైన శుభాలు త్వరితంగా అవుతాయి మనకి ఏ విధంగా అవుతాయి అంటే ఇంకా స్వామి అనుగ్రహం కనుక ఉంటే ఎటువంటి పనైనా వెంటనే అయిపోతుందండి ఎన్నో ఉదాహరణ చూడటం జరిగింది ఎందుకంటే వీరభద్ర స్వామి క్షేత్రాలకి వెళ్ళమని చెప్పడం వాళ్ళు వెళ్ళడం దర్శనం చేసుకోవటం అభిషేకం చేసుకోవటం వల్ల గృహప్రవేశ వాళ్ళు చేసుకున్నవారు ఉన్నత చదువులకి విదేశాలు వెళ్ళిన వారు జీవితాల్లో మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నవారు ఉద్యోగాల్లో మంచి మంచి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ విధంగా వీరభద్రుణ్ణి కొలవటం వల్ల మనకి చక్కటి శుభాలు తప్పకుండా కలుగుతాయి ముఖ్యంగా ముందుగా వీరభద్ర క్షేత్రాలు క్షేత్రపాలకుడుగా ఎక్కడెక్కడ ఉన్నాయని మనం తెలుసుకుందాము మరి మరి వీరభద్రుడు అనగానే మనకి గుర్తొచ్చే క్షేత్రం అయ్యా ఫస్ట్ ఏదయ్యా అంటే కనుక శ్రీశైలం శ్రీశైలం ఎటు చూసినా వీరభద్రుడు కనిపిస్తాడు ఆ మరి ఆ వీరభద్ర స్వామి గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం అది ఏమిటంటే ఆంధ్రాలో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న మనకి ఈ శ్రీశైల క్షేత్రం డోర్నాల నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ శ్రీశైల క్షేత్రంలో వీరభద్రస్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు మరి ఎలా ఉన్నాడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఏ రూపాల్లో ఉన్నాడు బైలు వీరభద్రుడుగా ఉన్నాడు అంటే కావలి వీరభద్రుడు అంటారు ఈయనే ఈ బైల వీరభద్రుడినే కావలి వీరభద్రుడు అని కూడా పిలుస్తారు ప్రధానాలయానికి చేరుకునే రహదారి మధ్యలోనే ఈయన కొలువై ఉన్నాడు స్వామి మండపానికి పైకప్పు లేదు ఎండకి వానకి తడుస్తూ ఉంటాడు స్వామి ఇక్కడ ఎటువంటి మందిర నిర్మాణం లేదు మండపం ఒక మండపం మీదే ఉంటాడు స్వామి కాబట్టి ఈయన బైల వీరభద్రుడు అంటారు కావల వీరభద్రుడు అంటారు ఇక రెండో వీరభద్రుడు ఎక్కడున్నాడు సుదర్శన వీరభద్రుడు అంటారు ఈయన ఈయన ఎక్కడున్నాడు మల్లికార్జున మండపం నుంచి వాయు భాగంలో నల్లరాతితో మలచపడిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ముప్పై చేతులతో సుదర్శన చక్రం మింగివేసినందున ఈయన్ని సుదర్శన వీరభద్రుడు అన్నాడు విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని దక్షయజ్ఞంలో మరి ఈయన సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు కాబట్టి ఈయన సుదర్శన వీరభద్రుడు అంటాడు ఈయన ఎలా ఉంటాడు ముప్పై చేతులతో ఉంటాడు అద్భుతమైన అద్భుతంగా మనకి దర్శనమిస్తుంటాడు నల్లరాతితో ఉన్న మలచబడిన మండపంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామిని శ్రీశైలం వెళ్తే తప్పకుండా సుదర్శన వీరభద్రుడిని దర్శించండి అంతేకాకుండా మరి ఇంకో రూపంలో కూడా వీరభద్రుడు ఉన్నాడు ఎక్కడయ్యా అంటే ఆరామ వీరభద్రుడుగా ఆయన పిలుస్తుంటారు ఈ ఆరామ వీరభద్రుడు ఎక్కడున్నాడు శ్రీశైలంలో ప్రధాన దేవాలయానికి భాగంలో ముందు భాగంలో కళ్యాణకట్ట ఉందండి అంటే మన స్వామివారికి తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట ఉంది మల్లికార్జున శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామివారికి సమర్పించే కళ్యాణకట్ట దగ్గర శ్రీనాథుడు తన కాశీఖండంలో ఉద్యాన వీర ఉద్యానవన వీరభద్రుడిగా పేర్కొన్నాడు ఈయన ఈయన ఆయన మనకి ఆరామ వీరభద్రుడిగా మనకి పిలుస్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేరొక వీరభద్రస్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇంకో వీరభద్రస్వామి విగ్రహం కూడా మనకి దర్శనమిస్తూ ఉంటుంది శ్రీనాథుడు తన కాశీఖండంలో ఉద్యాన వీరభద్రుడుగా పేర్కొన్నాడు ఆయనే మనకి ఆరామభద్రుడు ఈయనెక్కడున్నాడు కళ్యాణకట్ట దగ్గర మనకి ఈ స్వామి కల్పిస్తూ ఉంటాడు మరి ఇంకొక వీరభద్రుడు కూడా ఉన్నాడు ఈయన ఎక్కడున్నాడయ్యా అంటే జటా వీరభద్రుడు శ్రీశైలంలో మనకి ఆరు మఠాలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి మఠం రెండోది విభూతి మఠం మూడోది వీరభద్ర మఠం నాలుగోది సారంగధర మఠం ఐదోది రుద్రాక్ష మఠం ఆరవది భీమశంకర మఠం అంటే శ్రీశైలంలో ఆరు మఠాలు ప్రముఖమైన మఠాలు ఆరు ఏమేంటి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను జాగ్రత్తగా వినండి మఠం విభూతి మఠం వీరభద్ర మఠం సారంగధర మఠం రుద్రాక్ష మఠం భీమశంకర మఠం ఈ భీమశంకర మఠానికి నూట యాభై మీటర్ల దూరంలో వీరభద్ర మఠం ఉందండి భీమశంకర మఠానికి ఎంత నూట యాభై మీటర్ల దూరంలోనే మనకి వీరభద్ర మఠం ఉంది ఆ వీరభద్ర మఠంలో జటా వీరభద్రుడు మనకు దర్శనమిస్తుంటాడు ఈ విధంగా స్వామివారు నాలుగు పేర్లతో నాలుగు రూపాలతోటి శ్రీశైలంలో దర్శనమిస్తుంటాడు మరొక్కసారి చెప్పుకుందాము స్వామిగా కావల వీరభద్రుడుగా ఆలయానికి రహదారి మధ్యలో వెళ్లే దారి మధ్యలోనే మనకు కనిపిస్తుంటాడు రెండో ఆయన సుదర్శన వీరభద్రుడు ముప్పై చేతులతోటి భద్రకాళి సమేతంగా మల్లికార్జున మండపానికి వాయు భాగంలో మనకి నలరాతితో మలచబడిన ఆలయం మండపంలో మనకి కనిపిస్తుంటాడు ఈయన సుదర్శన చక్రం మింగివేసినందు ఈయన సుదర్శన వీరభద్రుడిగా పిలుస్తారు ఇక మూడోది ఆరామ వీరభద్రుడు ఈయన్ని ఆలయానికి ప్రధానమైన కళ్యాణ కట్ట పక్కనే ఉన్నాడిన శ్రీనాథుడు తన కాశీఖండంలో ఉద్యాన వీరభద్రుడిగా ఈయన్ని పేర్కొన్నారు మరి నాలుగో ఆయన ఎవరు ఈయన ఎక్కడున్నాడు వీరభద్ర మఠంలోనే మరి భీమశంకర మఠానికి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న ఈ వీరభద్ర మఠంలో వీరభద్రుడు ఈసారి శ్రీశైలం వెళ్తే గనక ఈ నాలుగు వీరభద్ర స్వాముల్ని తప్పకుండా దర్శిస్తారని ఆశిస్తున్నాడు మనం శ్రీశైలం వెళ్తే ఖచ్చితంగా మనం శివుడికి అభిషేకం చేసుకుంటే అమ్మవారి కుంకుమార్చిన కుదిరితే గనక రుద్రహోమం చే వెండి హోమం అదే గనక సాయంత్రం పట్టు ఉంటే స్వామివారి కళ్యాణం చేసుకుంటాం ఎంతో సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు తప్పకుండా ఈ నాలుగు వీరభద్ర స్వామి ఆలయాలు తప్పకుండా దర్శిస్తాన్ని ఆశిస్తున్నాను ఇక ఇంకొక క్షేత్రం ఏంటయ్యా అంటే మనకి వీరభద్ర స్వామి నాగులూటి నాగులూటి ఇది శ్రీశైలానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బైరుట్లో చేరుకొని చెంచుగూడెం చెంచుగూడని కారు ద్వారా చేరుకొని ఆరు కిలో ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నాగులూటి క్షేత్రానికి చేరుకోవచ్చండి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన ప్రయాణం మరి శ్రీశైలం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు బై రూట్లో రావాలండి అక్కడి నుంచి చెంచుగూడానికి కారులో వెళ్ళాలి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆరు కిలోమీటర్లు ప్రయా ప్రయాణం చేస్తే నాగులూటి అని వస్తాయి ఈ నాగులూటిలో ఏడు అడుగుల వీరభద్ర స్వామి ఉన్నాడు తప్పకుండా దర్శించండి కొద్దిగా ప్రయాణం ఇబ్బందికరమే కానీ ఆ స్వామిని దర్శించగానే మీరు ప్రయాణ బడలికను కూడా తప్పకుండా మర్చిపోతారు మనం ఎక్కువగా ఇష్టకామేశ్వరిని దర్శిస్తుంటాం ఈసారి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా శ్రీశైలంలో నాగులూటి వీరభద్ర స్వామిని దర్శించడానికి ప్రయత్నం చేయండి ఇక దాని తర్వాత మూడో క్షేత్రం ఎక్కడుంటే పాలంక ఇది ఎక్కడుంది ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టల చెరువునందు కృష్ణానదీ తీరంలో పాలంకేశ్వర ఆలయం ఉందండి ఒక పెద్ద కొండ చర్య క్రింద భాగంలో ఒదిగి ఉంటుంది తిరునాళ్ళకు భక్తులు నదీ తీరం వెంబడి ఎనిమిది కిలోమీటర్లు నడిచి తీర చేరతారండి పాలంక క్షేత్రాన్ని తిరునాళ్ళప్పుడు మాత్రమే ఎక్కువ మంది వెళ్తారు వంద అడుగులు ఎత్తు నుండి దుముకే జలపాతం కూడా ఉందండి పాలంకేశ్వర ఆలయంలో మనకి వంద అడుగులు ఎత్తు నుంచి దుమికే జలపాతం కూడా దర్శనమిస్తుంది ఎర్రగొండ పాలానికి యాభై కిలోమీటర్ల దూరంలో గుట్టల చెరువు నందు కృష్ణానదీ తీరంలో మనకి పాలంకేశ్వరాలయం కనిపిస్తుంది అది ఒక పెద్ద కొండ చర్య క్రింద భాగంలో మనకి కనిపిస్తుంటుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి ఇక నాలుగవది ఎక్కడుందయ్యా అంటే క్షేత్రపాలకుడుగా మనకి యాగంటి అండి నంజాల నుంచి యాభై కిలోమీటర్ల ఉమామహేశ్వర ఆలయం ఉందండి యాగంటి అద్భుతమైన శివ పార్వతులు కలిసిన ఆలయం ఉమామహేశ్వర ఆలయం యాగంటి క్షేత్రంలో మనకి యాగంటి బసవయ్య అని చెప్పి ప్రతీతి నందిని ఎక్కువగా కొలుచుకుంటుంటాం నందిని స్మరించుకుంటుంటాం ఆయన చెవిలో మన కోరికలు చెప్పుకుంటూ ఉంటాం అటువంటి ఈ యాగంటి క్షేత్రంలో ఏడు అడుగులు ఎత్తుగల నాలుగు చేతులతో ఉన్న ప్రధాలయానికి కుడివైపున వీరభద్రస్వామి ఉన్నాడండి ఈ కర్నూలు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉందండి మనకి యాగంటి అదే నంజాల నుంచి అయితే కనుక యాభై కిలోమీటర్లు దూరంలో ఉంది తప్పకుండా దర్శించండి ఆగంటి వెళ్తే గనక కుడివైపునున్న వీరభద్రస్వామిని నందిని వీరభద్రస్వామిని కూడా తప్పకుండా దర్శిస్తారని ఆశిస్తూ ఈ విధంగా మనకి వీరభద్రుడు క్షేత్రపాలకుడుగా ఈ నాలుగు శ్రీశైలం పాలంక మరియు నాగులూటి క్షేత్రాల ఈ నాలుగు క్షేత్రాల్లో కనిపిస్తుంటాడు శ్రీశైలంలో అయితే నాలుగు రూపాల్లో కనిపిస్తాడు మీ అందరికీ చెప్పాను బైల వీరభద్రుడుగా సుదర్శన వీరభద్రుడుగా ఆరామ వీరభద్రుడుగా జటా వీరభద్రుడుగా కనిపిస్తుంటాడు ఇక అవి కాకుండా నాగులూటిలోను మరియు పాలంకలోను యాగంటిలోను కూడా వీరభద్రస్వామి క్షేత్రపాలు కూడా దర్శనమిస్తుంటాడు మరి క్షేత్రపాలకుడుగా దర్శనమిచ్చా మీరు తప్పకుండా వీరభద్రుడిని దర్శిస్తారని ఆశిస్తూ శివస్తి जय जय महारुद्रवीरभद्रा भव जटा सन्भवा भद्रकालीधम जय जय महारुद्रवीरभद्रा